హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జగన్ చుట్టూ కోటారి వైసీపీ ఎంపీ సంచలనం జగన్ చుట్టూ ముళ్ళకంచెల కంచెలో ఓ కోటారి ఉంది దానిని దాటి ఆయన వద్దకు ఏ విషయాలు వెళ్లడం లేదు దీంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది ఈ మాటలండి అన్నది ఏ ప్రతిపక్ష నేత కాదు సాక్షాత్తు అధికార పార్టీ ఎంపీ నిజమే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు మరోసారి వైఎస్ జగన్ సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు గత కొంత కాలంగా ఆయన ఏపీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు తాజాగా ఇసుక సమస్యపై ఓ ఛానల్లో జరిగిన చర్చలో భాగంగా రఘురామకృష్ణరాజు ఫోన్లో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆ ఛానల్ చర్చలో భాగంగా ఆయన ఫోన్లో మాట్లాడుతూ ఇటీవల తనకు ఓ ప్రముఖ డాక్టర్ ఫోన్ చేసి సాయం అడిగారని చెప్పారు తనను నువ్వు అని పిలిచేంత సనువుల ప్రముఖ డాక్టర్ అని చెప్పుకొచ్చారు పనేంటో చెబితే చేసి పెడతానని ఆయన చెప్పానన్నారు ఆ డాక్టర్ తనను ఓ లారీ ఇసుక పంపాలని అడిగారని ఎంపీ చెప్పుకొచ్చారు అప్పుడు తాను ఆశ్చర్యానికి లోనయ్యానని అన్నారు అంత పెద్దాయన తనను ఇసుక అడిగారని ఆ విషయం తెలుసుకుంటే ఆత్మన్యూనత భావం వచ్చిందని చివరికి లారీ ఇసుక కూడా ఇవ్వలేకపోయినట్లు వైసీపీ ఎంపీ చెబుతూ పరోక్షంగా జగన్ పాలనలోని ఇసుక పాలసీ డొల్లతనాన్ని ఎత్తి చూపారు లారీ ఇసుక ఇవ్వలేకపోయారా అని యాంకర్ రెట్టిస్తూ ప్రశ్నించగా ఇవ్వలేకపోయానని తెగేసి చెప్పారు వైఎస్ఆర్ హయాంలో యూనిట్ ఇసుక ఐదు వందల రూపాయలు మాత్రమే ఉందని కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కొంచెం పెరిగిందని చంద్రబాబు పాలనలో ఆ దరఖాస్తు రెండు వేలకు చేరుకుందని అన్నారు దీంతో చంద్రబాబు పాలనలో అందరూ గగ్గోలు పెట్టారని చెప్పారు తర్వాత అధికారంలోకి వచ్చిన తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇసుక పాలసీలో సంస్కరణలు తీసుకురావాలని అనుకున్నారని వరదలు రావడంతో మొదట్లో ఇసుక ఇవ్వడంలో కొంచెం ఇబ్బంది తలెత్తిన మాట నిజమేనని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లాలని అనుకున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా లేఖ రాద్దామని అనుకుంటున్నట్లు రఘురామకృష్ణరాజు ఈ సందర్భంగా తెలిపారు ఏది ఏమైనప్పటికీ తమ ప్రభుత్వానికి వచ్చే వెయ్యి కోట్ల ఆదాయం కోసం ఇంత చెడ్డ పేరు రావడం బాగోలేదని అన్నారు ఇన్ని అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఇసుక విషయంలో తాము చెడ్డ పేరు తెచ్చుకుంటున్నామని అన్నారు ఇంకా ఆయన ఏం చెప్పారంటే మా ముఖ్యమంత్రి గారికి నేను మనస్సాక్షిగా చెబుతున్నా ఇసుక విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది ఇసుక కోసం ప్రజలు ఎంత కష్టపడుతున్నారని ముఖ్యమంత్రికి తెలియదనే భావిస్తున్నాను తెలిస్తే ఆయన తక్షణం చర్యలు తీసుకుంటారు మీడియా ముఖంగా మా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకునేది ఏమిటంటే అయ్యా మనకు తెలిసి ఎంత మంచి పనులు చేసినా మనకు చేసే ఇలాంటి తప్పుల వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని బాధ్యత గల వైసీపీ ఎంపీగా బాధ్యత గల ప్రజాప్రతినిధిగా మీ దృష్టికి తీసుకొస్తున్నా ప్రజా సంక్షేమం కోసం శ్రమిస్తూ ఎన్నో వేల కోట్ల ప్రజాధారనాన్ని ఖర్చు పెడుతూ ఇలాంటి సింపుల్ విషయంలో మనం వెంటనే చర్యలు తీసుకోకపోతే ఇబ్బందే ఆర్థిక సమస్యలతో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయకపోయినా పర్లేదు కానీ ఇది మటుకు మనం చేసి తీరాలని చెప్పి మీడియా ద్వారా ముఖ్యమంత్రికి వినవించుకుంటున్నా అంటూ తనదైన శైలిలో ఎంపీ చెప్పుకెళ్లారు ఇదే సమయంలో యాంకర్ జోక్యం చేసుకుంటూ అయితే ముఖ్యమంత్రి గారికి తెలియదంటారా అని ప్రశ్నించారు ఈ ప్రశ్నకు రఘురామకృష్ణం రాజు ఇస్తూ నూటికి నూరు రూపాయలు ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్లదు ఎందుకంటే ముఖ్యమంత్రి చుట్టూ ఓ కోటరే ఉంటుంది ఆయన దృష్టికి తీసుకురారు ముఖ్యమంత్రి మళ్లీ లాంటి వారు ఆయన చుట్టూ ఉండే ముళ్ళ కంచెను దాటుకుని మల్లె లాంటి సీఎం గారి దగ్గరకు చాలా మంది వెళ్ళలేకున్నారు అందుకే నేను డైరెక్ట్ గా సీఎంకు ఉత్తరం రాద్దామనుకుంటున్నాను ప్రజాగ్రహానికి గురి కావద్దు ఇసుక విషయంలో మనం చిన్న సర్దుబాటు చేసుకుంటే సరిపోతుంది వైఎస్ఐఎంలో ఏ పాలసీ ఉందో దాన్నే తీసుకొస్తే సరిపోతుంది అని తన అభిప్రాయాన్ని కొండబద్దలు కొట్టినట్లు రఘురామకృష్ణరాజు చెప్పారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి టీడీపీ దీనిని అందిపుచ్చుకుని ఇసుక అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకులు పెట్టేలా ప్రయత్నాలు ప్రారంభించింది